కదిలేని తుకణమే కదులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు బిడుగే సాటేది రాని కరుడే ఎరుడై బరిలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ బయలుదేరి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ నిశ్చితార్థ ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ప్రోగ్రాం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ముఖ్యమంత్రి గారు తన సతీమణి వైఎస్ భారతి గారితో స్టేజ్ పైకి రావడం ఒక్కసారిగా చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఒక 1 సెకండ్ ముందే స్టేజ్ పైకి మోహన్ బాబు వచ్చి బ్రదర్ అనిల్కు హాయ్ చెప్పి అలాగే షర్మిల గారితో బాగున్నారా అని మోహన్ బాబు అంటున్న క్షణంలోనే ఆపోజిట్ సైడ్ నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ భారతి ఇద్దరు కూడా నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చేసారు. దీంతో అంతా కూడా ఒక్కసారిగా దద్దరిల్లింది స్టేజ్ అంతా కూడా అవాకై ఇట్లా చూస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తన బావ అయిన బ్రదర్ అనిల్ గారితో ముచ్చటిస్తూ బాగున్నారా బావా అంటూ హక్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మాట్లాడిన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల కుమార్తెను గట్టిగా హక్ చేసుకుని బాగున్నావా తల్లి అని పలకరించడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ తర్వాత షర్మిల గారిని కూడా పాప బాగున్నారా అంటూ షర్మిల గారిని కూడా హక్ చేసుకుని అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి దగ్గరికి వెళ్ళి రాజారెడ్డిని హక్ చేసుకుని కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పడం జరిగింది. అలాగే తనకు వాళ్ళిద్దరు నూతన వధూవరులనిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా సెకండ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బొకే ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో దిగారు. రాజారెడ్డి గారికి బొకే ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులందరినీ కూడా పక్కకుండామని కోరడం జరిగింది. అలాగే ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తన బావ అయిన బ్రదర్ అనిల్ను పక్కకు రమ్మని ఇటు రమ్మని ఫోటోకు రమ్మని కూడా పిలవడం కూడా జరిగింది. ఒక్కసారి చూడండి, రైట్, జగన్ గారు పిలిచారు వాళ్ళ బావను అలాగే షర్మిలను కూడా ఇటు రమ్మని ఫోటోకు. ఇమీడియట్లీ వాళ్ళు కూడా వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా గ్యాప్ లేదు కాబట్టి అక్కడే పక్కకుండి వాళ్ళు కూడా అదే ఫోటోలో ఫ్రేమ్లో అదేలోనే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కుటుంబ సమేతంగా ఫోటో అయితే దిగడం అయితే జరిగింది. ఏదేమైనా రారు కాదు మాట్లాడట్లేదు అనుకుంటున్న తరుణంలో ఇలాంటి ఆసక్తికరమైన విజువల్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్గా మారుతుంటాయి. ఇక అలాగే రాజారెడ్డి గారికి అలాగే నూతన వధూవరులకి ఇద్దరు కూడా ఆల్ ద బెస్ట్ చెబుతూ తన తల్లి వైఎస్ విజయమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలుసుకోవడం జరిగింది. అనంతరం ఇక ఎల్లొస్తానమ్మా ఎల్లొస్తాను పప్ప అంటూ వైఎస్ షర్మిల గారికి అలాగే బావ బ్రదర్ అనిల్కు అలాగే తల్లి వైఎస్ విజయమ్మ గారితో మాట్లాడి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిక తాడేపల్లికి అయితే బయలుదేరడం అయితే జరిగింది. ఇది ఈరోజు షర్మిల గారి ఎంగేజ్మెంట్ ఎపిసోడ్. అధిపతి అధిపతి.